అందరికీ నమస్కారం. ప్రతి వారం అంతర్జాతీయ జాతీయ స్థానిక అంశాలపైన ఐవీఆర్ టాక్స్లో మేము చేస్తున్న వారాంతపు సమీక్ష ఈ వారం జరిగిన కొన్ని ప్రధాన అంశాలకు మనం ఫోకస్ చేస్తూ విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటి పెద్ద ఈవెంటు ఢిల్లీలోనే జరిగింది, G20 సదస్సు. ఈ G20 సదస్సు చాలా సమర్థవంతంగా విజయవంతంగా భారతదేశం నిర్వహించిందని చెప్పవచ్చు. దీనికి ఫుల్ మార్క్స్ క్రెడిట్ తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ గారికి వెళ్తాయి. ప్రధానంగా ఈ G20 అనేటటువంటిది, మామూలుగా G7 అనేది ఉన్నది, అంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి ధనిక దేశాలందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కూటమి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితిని గురించి, చేయాల్సిన అంశాల గురించి చర్చించుకోవడానికి G7 అని ఏర్పాటు చేసుకున్నారు. అది ఇప్పుడు G8 అయింది అనుకుంటాను. అది జరుగుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి. సో వీటిని గురించి పరిష్కరించాలన్నా, డిస్కస్ చేయాలన్నా విస్తృతమైనటువంటి ఇంకొక ఫోరం ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ G7లో ఉన్నటువంటి కొన్ని దేశాల ప్రతినిధులు ఈ G20ని ఏర్పాటు చేశారు. ఈ G20 పెద్దగా ఒక క్రైటీరియా అంటూ లేకపోయినా, బ్రాడ్గా ప్రపంచంలో ఉన్న ప్రధానమైన దేశాలు, అభివృద్ధి చెందినవి, అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్ని కూడా దీంట్లో మెంబర్లు అయ్యే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భారతదేశం కూడా ఒక మెంబరు. లాటిన్ అమెరికా నుంచి 3-4 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి, యూరప్ నుంచి ఉన్నాయి, అట్లాగే ఏషియా నుంచి ఇండోనేషియా, జపాను, చైనా, ఇండియా ఇట్లాంటి దేశాలన్నీ ఉన్నాయి, రష్యా మెంబర్గా ఉంది, ఆఫ్రికా నుంచి మాత్రం కేవలం సౌత్ ఆఫ్రికా మాత్రమే దీంట్లో మెంబర్గా ఉన్నది. ఇవే కాకుండా యూరోపియన్ యూనియన్, వాళ్ళు రిప్రజెంటేటివ్గా వరల్డ్ బ్యాంకు, IMF వీళ్ళు కూడా దీంట్లో ఈ సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇది లాస్ట్ ప్రతి సంవత్సరం ఒక దేశంలో జరిపేటటువంటి ఆనవాయితీ పెట్టుకున్నారు. పోయిన సంవత్సరం ఇండోనేషియాలో జరిగింది, ఈ సంవత్సరం మన దేశంలో జరిగింది. మన దేశంలో చాలా గ్రాంట్గా చేశారు. అంటే దీంట్లో చాలా థీములు ఉంటాయి, టూరిజం థీము, ఫైనాన్స్ థీము, కల్చర్ థీము, ఇంకా డిఫరెంట్ థీమ్స్. ఈ డిఫరెంట్ థీమ్స్ను డిఫరెంట్ ఏరియాస్లో ఆర్గనైజ్ చేసి మొత్తం భారతదేశం అంతా ఈ G20 యొక్క ఆ ప్రాసెస్ తెలుసుకునేటటువంటి విధానాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవలంబించింది. అవలంబించడమే కాదు, ఒకదాన్ని శ్రీనగర్లో ఏర్పాటు చేశారు, ఒకదాన్ని లడాక్లోని లేలో ఏర్పాటు చేశారు. ఈ రకంగా అంతవరకు ఏ ఏరియాస్ అయితే అసలు అవుట్ ఆఫ్ బౌండ్స్గా ఉన్నాయో అటువంటి ఏరియాలో కూడా దీన్ని సమర్థవంతంగా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఫైనల్ శిఖరాగ్ర సమావేశం అందాం. శిఖరాగ్ర సమావేశమే మొన్న ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం. దీంట్లో 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, ఆఫ్రికన్ యూనియన్ను ఒక మెంబర్గా తీసుకున్నారు. ఇది అంత సులభంగా అవుతుందని ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళు కూడా అనుకోలేదు. ఆ వచ్చిన ఆఫ్రికన్ యూనియన్ రిప్రజెంటేటివ్ ఎవరు వస్తే ఇది చాలా చర్చ జరిగే డెసిషన్ అవుతుంది అనుకున్నాను. రాగానే మిమ్మల్ని మెంబర్గా చేర్చుకున్నామని చెప్పారు. చాలా మంచి విషయము. ఒక రకంగా ప్రపంచ ఈ జియో పొలిటికల్ స్పేస్లో భారతదేశం ఆక్యుపై చేసుకునేటటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ను ఈ గ్లోబల్ సౌత్కు, దక్షిణాది దేశాలకంటే వెనుకబడి అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాయిస్ కింద చైనాకు ఆల్టర్నేటివ్గా భారతదేశం డెవలప్ అవుతుంది అనేటటువంటి వాంఛను జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు వెంటనే. సో అదొక మేజర్ ఈ థింగ్ ఇక్కడ జరిగినటువంటి ఈ G20 విషయంలో మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక రెండవది, G20 డిక్లరేషన్లో యుక్రెయిన్ మీద అంతా కాన్సెన్సస్ తెచ్చి ఒకే పదం మీద అందరూ ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది మొదటి నుంచి. ఎందుకంటే చాలా డైవర్జెన్స్ వ్యూస్ వెస్ట్కు ఉన్నాయి, చైనాకు ఉన్నాయి, రష్యాకు ఉన్నాయి. సో రష్యాను ఒక అగ్రెసర్ కింద ప్రకటించాలనేది వెస్ట్, US యొక్క వాంఛ. కానీ ఫైనల్గా ఒక కాంప్రమైజ్ డ్రాఫ్ట్ను అన్ని దేశాలు కలిసి ఒప్పుకునే విధంగా దానిని ఆమోదింపజేసి యునానిమస్గా యుక్రెయిన్ వార్ను కూడా అడ్రస్ చేస్తూ
స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఇది దీనికి ఈ సక్సెస్ఫుల్ డిప్లొమాటిక్ క్రెడిట్ దీనికి భారతదేశానికే వస్తుంది. అది ఒక పెద్ద దీంట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక దీంట్లో రెండు మూడు ప్రధానమైన ఒకటి క్లైమేట్ చేంజ్ మేజర్ అంశం కింద తీసుకున్నారు. జరిగేదానికి అనుకూలంగా ఉన్న ఒకటి క్రిప్టో కరెన్సీస్ను వాటిని రెగ్యులేట్ చేయడం అనేటటువంటిది ఒక మేజర్ ఐటమ్గా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక మేజర్ ఐటమ్గా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను ప్రిజర్వ్ చేసుకోవటం వాటికి సంబంధించింది, వీటన్నిటిని అడ్రస్ చేస్తూ డిస్కషన్ జరిగింది. కొంత యాక్షన్ కూడా మొదలవుతుంది. అంటే ఈ సమిట్స్ అన్నింటిలో వెంటనే ఏదో అయిపోతుంది అనుకుంటే అది ప్రభావం. వీటిలో చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని విషయాల్లో కాన్సెన్సెస్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఇంకొక చోటకి పోయినప్పుడు ఫర్దర్గా దాన్ని ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది. బట్ మొత్తం మీద భారతదేశంలో మాత్రం దీనిని చాలా చాలా సక్సెస్ఫుల్గా సమర్థవంతంగా నిర్వహించారు అనేటటువంటిది మాత్రం వాస్తవం. జో బైడెన్ వచ్చాడు, అందరూ వచ్చారు, జపాన్ నుంచి వచ్చారు, మిగిలిన చోట్ల నుంచి వచ్చారు, ఒక రష్యాను చైనా రాలేదు. రష్యా రాకపోవటానికి కారణాలు ఉన్నాయి. ఆయన ఈరోజు కొంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. చైనా రాకపోవటానికి కారణం జియో పొలిటికల్, తప్పకుండా వాళ్ళకు ఇష్టం లేదు. ఇంత 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 లెవెల్లో భారతదేశానికి ఇంపార్టెన్స్ రావటం అనేది చైనా వాళ్ళు హర్షించలేకపోతున్నారు. దాని కారణంగా వాళ్ళు రావటం అనేది జరగలేదు. ఇక అంతకుముందు వాటితో పోల్చి చూసుకుంటే ఇది ఎంత చక్కగా జరిగిందో కూడా మనకు బాగా అవగతం అవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ ఎంత ఎంత కంపు చేశారు, ఎంత కరప్షన్ చేశారు, ఎంత ఇష్యూస్ అయినాయి. ఆ జరిగిన గేమ్స్కు మించి నెగిటివ్ పబ్లిసిటీ వచ్చే రకంగా ఆ రోజు దాన్ని హ్యాండిల్ చేసినటువంటి వ్యక్తులు బిహేవ్ చేశారు. ఈరోజు ఇంత పెద్ద G20 శిఖరాగ్ర సమావేశం, సంవత్సరమంతా సమావేశాలు భారతదేశంలో అంతటా నిర్వహించినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి సమస్య రాలేదు, చక్కగా నిర్వహించారు. అంతేకాదు ఏమైనా అంతర్జాతీయ ఈవెంట్స్ చక్కగా నిర్వహించేటటువంటి వ్యవస్థ ఒకటి భారతదేశంలో ఉన్నది అనేటటువంటిది ప్రపంచానికి అవగతమైంది. రెండోది మొత్తం దేశాన్నంతా షోకేస్ చేయడానికి కూడా ఇది ఒక ఆపర్చునిటీ కింద ఉపయోగించుకొని డిఫరెంట్ థీమ్స్ మీద డిఫరెంట్ మీటింగ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం ద్వారా మొత్తం భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసినట్టుగా అయింది. నెక్స్ట్ G20 మీటింగు బ్రెజిల్లో జరుగుతుంది, వాటి కూడా చక్కగా చేస్తారు తప్పకుండా. ఇది ఒక రకంగా మంచి సముదాయం, అంటే కేవలం ఒక వెస్టర్న్ సముదాయం కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి సముదాయం. బ్రిక్స్ ఒకటి ఉంది ఇన్ ఎడిషన్ వచ్చేటువంటి. సో ఇది ఇంకా బలపడాలని మనమంతరం ఆశిస్తాం. పోయిన తర్వాత నేను బ్రిక్స్ గురించి మాట్లాడినప్పుడు చిన్న మిస్టేక్ కమిట్ చేశాను, సౌత్ ఆఫ్రికాని మెన్షన్ చేయలేదు. బ్రిక్స్ అన్నప్పుడు అది సౌత్ ఆఫ్రికా కూడా ఒక ఇంపార్టెంట్ మెంబర్ బ్రిక్స్లో. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కలిస్తేనే బ్రిక్స్ అవుతుంది. సో అదొకటి మెన్షన్ చేద్దాం అనుకున్నాను. సో ఇది G20కి సంబంధించి.